పెళ్లై భార్య పిల్లలున్నారు, అయినా పక్క చూపులు చూశాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అక్కడితో ఆగాడా? మరొకరితో సంబంధం పెట్టుకున్నాడు, అడ్డం దొరికిపోయాడు. వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మేడిపల్లి పోలీస్ పరిధిలో ఉన్న ఫిర్జాదిగూడలో మూడో భార్య ఇంట్లో ఉన్న భర్తను పట్టుకుని దేహశుద్ది చేసింది. పెళ్లై భార్య పిల్లలున్నారు, అయినా పక్క చూపులు చూశాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అక్కడితో ఆగకుండా మరొకరితో సంబంధం పెట్టుకున్నాడు, అడ్డంగా దొరికిపోయాడు. వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మేడిపల్లి పోలీస్ పరిధిలో ఉన్న ఫీర్జాదిగూడలో మూడో భార్య ఇంట్లో ఉన్న భర్తను పట్టుకుని దేహశుద్ది చేసింది. పెళ్లై భార్య పిల్లలున్నా కూడా మరొక పెళ్లి చేసుకుని అంతటితో ఆగకుండా మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మూడో మహిళతో కలిసి ఉన్న ఇంట్లోకి వెళ్లి మొదటి భార్య రెడ్ హ్యాండెడ్ గా కానిస్టేబుల్ ని పట్టుకోవడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాడు కానిస్టేబుల్ రాజేంద్ర. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం, మొదటి భార్య మూడో మహిళ ఇంట్లో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆమెను చితకబాదుతున్న సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం. పెళ్లై భార్య పిల్లలున్నా కూడా పక్క చూపులు చూసి ఇంకో పెళ్లి చేసుకుని ఇద్దరితో సరిపెట్టకుండా మూడో మహిళతో కూడా సంబంధం పెట్టుకుని అడ్డంగా బుక్ అయిపోయాడు. వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆ విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మేడిపల్లి పోలీస్ పరిధిలో ఉన్న ఫిర్జాదిగూడలో మూడో భార్య ఇంట్లో ఉన్న సమయంలో భర్తను పట్టుకుని దేహశుద్ది చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. శర్మ, ప్రతిభ, ఇప్పుడు ఈ కానిస్టేబుల్ రాజేంద్ర రాసలీలలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇతను వరంగల్ జిల్లా సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ లోని ఈ మేడిపల్లి ఏరియాలో అతను ఉంటున్నాడు. అయితే ఒక భార్యకు తెలియకుండా మరో పెళ్లి ఇద్దరు రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడు కాపురాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ రెండో భార్యకు సంబంధించి ఇటీవల తెలిసింది. దాంతోనే మొదటి భార్య ఆ రెండో భార్యతో గొడవ పెట్టుకోవడం, అలాగే తన భర్తతో కూడా గొడవ పడినటువంటి వైనం. ఇది జరగక ముందే మళ్ళీ మూడో భార్య మూడో పెళ్లి కూడా చేసుకొని అతనితో ఆమెతో అతడు ఉంటున్నటువంటి వైనం ఇవాళ ఉదయం మొదటి భార్యకు తెలిసింది. ఆ సంఘటనకు సంబంధించి అతడు తన ఇంట్లోనే ఆ యువతిని తీసుకొచ్చి ఉంటున్నటువంటి క్రమంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ మొదటి భార్య తన బంధువులు అలాగే పక్కింటి వాళ్ళందరితో కూడా వచ్చి అతన్ని నిలదీయడం
తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి. కానీ ఈ సంఘటన జరుగుతున్నటువంటి సమయంలో ఆ వివరాలు వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అడిగినప్పటికీ కూడా అతడు మౌనంగా ఉండినటువంటి పరిస్థితి. ఆ రాజేంద్ర మూడవ భార్య ఎవరైతే ఉన్నారో, మరి అనది వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడా లేదంటే పెళ్లి చేసుకొని కొద్ది రోజుల క్రితమే అతడు వేరే ఉండి ఇవాళ ఆ మూడవ భార్యను తన ఇంటికి తీసుకొచ్చాడనేటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర కు అతనితో వివాహేతర సంబంధం ఎవరైతే ఉందో, మరి ఆ మహిళకు దేహశుద్ధి ఆ భార్య మొదటి భార్య కొడుకు వాళ్ళిద్దరు కూడా చేశారు. ప్రస్తుతం పోలీసులకు పోలీస్ స్టేషన్ కి వ్యవహారం చేరింది కాబట్టి మరి పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ. నన్ను నన్ను కూడా ఏం దక్క విషయం.